యా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హెన్ స్టూడెంట్స్ లైబ్రరీ గైస్ తెలంగాణ టెన్త్ ఇంటర్ విద్యార్థులకి ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చాయి సో ఈ అప్డేట్స్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేవకండి సో వీడియో మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే వీడియో పైన ఒక క్లారిటీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నాకు లైక్ చేయండి గైస్ సో మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఇదే వీడియోని మీ తోటి విద్యార్థులు కూడా షేర్ అయితే చేయండి అనమాట సో నేను ఇక్కడ డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిపుణుల సలహాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో క్లారిటీగా వినండి గైస్ సో గైస్ ఇక్కడ ఓవరాల్ టాపిక్ ఏంటి అంటే ఈసారి విద్యార్థులకి ఇంటి వద్ద నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే అవి ఎఫ్ఏ ఇంటర్నల్స్ రూపంలో కండక్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట సో యాక్చువల్గా మనం ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ వచ్చింది సో ఈ అప్డేట్ ఏంటి అంటే ఇంటి వద్దే ఎఫ్ఏ టూ పరీక్షలు సో ఇక్కడ ఓవరాల్గా అసైన్మెంట్ పరీక్షలు అయితే మనం ఓవరాల్గా అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా విజృంభ అనేది రోజు రోజుకి అంతకంతకు పెరుగుతున్న కారణంగా ఈ ఎఫ్ఏ టూ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ను బేస్ చేసుకొని విద్యార్థులకి పై సెక్షన్లకు కూడా ప్రమోట్ చేసే అంత అవకాశాలు ఉండే అవకాశాలు కవిస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థికారులు భావిస్తున్నారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ పదిహేనుకి సో ఎఫెక్ట్ కావచ్చు ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఇటు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అలాగే ఇంటర్ స్టూడెంట్స్కి కూడా ఇంటర్నల్స్ రూపంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ ఎగ్జామ్స్ అనేవి కరోనాని బేస్ చేసుకొని సో పై తరగతులకు ప్రమోట్ చేయడానికి కూడా యూజ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అవుపిస్తున్నాయి ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వాన్ని చాలా వరకు రాష్ట్రాలు విద్యార్థులను ప్రమోట్ చేయండి అని చెప్పేసి కోరడం జరుగుతుంది అటు ఢిల్లీ సీఎం కూడా సో ఈ అంశానికి సంబంధించి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేయాలి అలాగే ఇంటర్నల్స్ని బేస్ చేసుకుని విద్యార్థులను ప్రమోట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అధికారులు విద్యాశాఖ అధికారులు ఒకటి ఆలోచిస్తున్నారు ఈ అంశాలేంటి అంటే ఇంటి వద్ద నుంచే ఇంటర్నల్ ఎగ్జామ్స్ విద్యార్థులకు కండక్ట్ చేయాలనే అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ అంశానికి సంబంధించి ఒకటి రెండు రోజులలో మనకి సో నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి ఇక్కడ స్పష్టతమైన ఇన్ఫర్మేషన్ వచ్చినంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ ఎఫ్ఏ టు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని విద్యార్థులకి పై తరగతులకి ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా అవుపిస్తున్నాయి సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ని ఫుల్ఫిల్గా అటెంప్ట్ చేయాలి ఫుల్ఫిల్గా హార్డ్ వర్క్తో సో మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా ప్రిపేర్ కావాలి అని ఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ నుంచి సో మీ అందరినీ సజెషన్ అయితే చేస్తున్నాను సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఓవరాల్గా ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటి అంటే ఈ కరోనా విజృంభణ రోజు రోజుకి అంతకంతకు పెరుగుతున్నట్లయితే విద్యార్థులకు ఏ విధంగా మార్క్స్ ఇవ్వాలి సో విద్యార్థులకు ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని తలనొప్పి ప్రభుత్వానికి ఏర్పడుతుంది సో ఈ అంశానికి సంబంధించి ఈ ఇంటర్నల్ అసైన్మెంట్ల రూపంలో కూడా ఎగ్జామ్స్ ప్రమోట్ చేయాలి అని కొంతమంది అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి విద్యార్థులకి పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది విద్యాధికారులు చెప్తున్నారు సో ఇటు తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో మీ ముందు తీసుకురాడం జరిగింది సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీలైతే మనం నెక్స్ట్ లైవ్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ సెవెన్ హెచ్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్